లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న బీద సేవకులకు శ్రీకాకుళం పట్టణంలో పాస్టర్ పాలపతి సురేష్ ఎజ్రా సహకారాలతో డాక్టర్ జల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొనగా ఆయన చేతుల మీదుగా 50 మంది సేవకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో గౌరవదాయకమని ఈ కార్యక్రమాలు చేసిన పాలకుర్తి సురేష్ మరియు ఎజ్రాకు అభినందనలు తెలిపారు. ప్రతిపక్ష అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి, రాజకీయం చేస్తున్నాయి. ఇటువంటి విపత్తుకర పరిస్థితుల్లోనే దయచేసి ప్రభుత్వానికి సహకరించండి, సలహాలు ఇవ్వండి, అంతేకాని విమర్శలు చేయవద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగని నాయకుడు. అతను ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటువంటి విపత్తుకర పరిస్థితుల్లో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టి ప్రజలకు చేరవేస్తున్నారు. గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సరుకులు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, రేషన్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో దయచేసి సలహాలు ఇవ్వండి, రాజకీయం చేయొద్దు. ఈ ఉత్తరాంధ్రలో హుదూదు తూదు తిట్లీ వచ్చి ఉత్తరాంధ్రని ఏ విధంగా నాశనం చేసాయో అందరికీ తెలుసు. అటువంటి సమయంలో ఏం చేశారు చెప్పండి? ఆ సమయంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏమీ చేయలేదు. ఎంత దారుణం చేశారంటే తిట్లీ పేరు చెప్పుకొని ఆ ఫండ కూడా మెక్కేశారు తెలుగుదేశం నాయకులు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున ఇటువంటి విపత్తుకర పరిస్థితుల్లో మూడు మహత్తరమైన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఒకటి సున్నా వడ్డీ రుణాలు, రెండోది 7,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించారు, మూడోది పేదలకు వైట్ కార్డు ఉన్నప్పటికీ కూడా పేద వైట్ కార్డు హోల్డర్స్కి 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.